30 మరియు 60 డిగ్రీల కోణాల త్రికోణమితి నిష్పత్తులను కనుక్కుందాం. వీటి కొరకు ఒక సమబాహు త్రిభుజం యొక్క సహాయాన్ని తీసుకుందాం. ఏ కొలతకైనా ఈ మూడు భుజాలు సమానంగా ఉన్న ఒక సమబాహు త్రిభుజం. ఇందులో ప్రతి భుజం యొక్క కొలత ఏ యూనిట్గా తీసుకుంటే కోణాల కొలతలు ఏ విధంగా ఉంటాయో చెప్పండి. సమబాహు త్రిభుజంలో భుజాలు సమానంగా ఉన్నప్పుడు వాటి కోణాల కొలతలు ప్రతిదీ సమానంగా ఉంటుంది. కాబట్టి కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం బి ఈజ్ ఈక్వల్ టు కోణం సి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇప్పుడు మనం ఈ త్రిభుజంలో ఏ శీర్షం నుండి బీసీ పైకి ఒక లంబాన్ని గీస్తే అది 30 డిగ్రీలు 60 డిగ్రీలు మరియు 90 డిగ్రీలు గల రెండు సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పరుస్తుంది. ఈ విధంగా లంబాన్ని యొక్క నిర్మాణం చూస్తే మనకు తెలుస్తుందన్నమాట. ఈ చిన్న త్రిభుజంలో ఏబిడి త్రిభుజంలో కోణం బిఏడి ఎంత అవుతుంది? అదేవిధంగా మూడు భుజాలు సమానంగా ఉన్న సమబాహు త్రిభుజంలో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్లు అయితే బిడి భుజం కొలత ఎంత అవుతుంది? అదేవిధంగా ఏడి లంబంగా ఉన్నటువంటి ఏడి భుజం కొలత ఎంత అవుతుందో ఒకసారి పరిశీలించండి. మనం బిడి భుజం తీసుకున్నట్టయితే ఇక్కడ కోణాలు ఏ దగ్గర ఏ వద్ద 30 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా డి 90 డిగ్రీస్ కాబట్టి కోణాల కొలతలు భుజాల కొలతలను ఒకసారి పరిశీలిస్తే బీడి ఏబి బీసీ భుజంలో సగం ఉంటుంది కాబట్టి ఏ యూనిట్లలో సగం ఏడై అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం నుండి ఏడి యొక్క కొలత ఏబి స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ అండర్ రూట్కి సమానం అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏ రూట్ 3 బై 2 యూనిట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇదే త్రిభుజంలో మనం సైన్ మరియు కాస్ అదేవిధంగా ట్యాన్ యొక్క 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల కొలతలను పరిశీలిస్తే త్రిభుజం ఏబిడిలో సైన్ ఏ కొలత సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ ఎదు 30 నాకు ఎదుటి భుజము బీడి మరియు కర్ణము ఏబి నిష్పత్తి ఏ బై 2 మరియు ఏ. ఈ త్రిభుజం యొక్క కొలత ఏ విధంగా ఉన్నప్పటికీ దాని నిష్పత్తిలో మార్పు ఉండదు కాబట్టి దీని యొక్క విలువ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2గా వస్తుంది. ఆ తర్వాత మనకు ఈ త్రిభుజంలో కాస్ యొక్క నిష్పత్తిని పరిశీలించినట్టయితే కాస్ నిష్పత్తి కూడా ఏడి ఆసన్న భుజము మరియు కర్ణముల యొక్క నిష్పత్తి. కాబట్టి 30 డిగ్రీలకు ఆసన్న భుజం ఏడి మరియు కర్ణము ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ రూట్ 3 బై 2 బై ఏ. దాని యొక్క విలువ రూట్ 3 బై 2గా ఉంటుంది. ఏ కొలత ఉన్న సమబాహు త్రిభుజాన్ని తీసుకున్నప్పటికీ మనకు కాస్ యొక్క 30 డిగ్రీల యొక్క నిష్పత్తి రూట్ 3 బై 2కు సమానంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత మనం మిగతా నిష్పత్తుల యొక్క కొలతలను కూడా ఇదే విధంగా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఈ త్రిభుజంలో 60 డిగ్రీల కొలతలు చూసినట్టయితే బి వద్ద గల కోణం 60 డిగ్రీలు. ఈ త్రిభుజంలో సైన్ 60 మరియు కాస్ 60 టాన్ 60 కోసెక్ 60 సెక్ 60 మరియు కాస్ 60ల విలువలను కూడా ఇదే త్రిభుజం నుండి కనుక్కోవచ్చు. కాబట్టి వాటి యొక్క నిష్పత్తులను కూడా ఒకసారి మీరు గమనించండి.